Question number 21. X plus y equal to 12. Y plus z equal to 20. Next, z plus x equal to 18. Then x minus y plus z equal to, right? X minus y plus z equal to. So ikkada chudandi x plus y, y plus z, z plus x unnayandi. Three variables unnai, three equations unnai. Manaku three values vastayi. So ippudu ee three equations ni add chesthe em avutundi? 2 times of x, 2 times of y and 2 times of z, right? 2 times of z. So 2 times of x plus y plus z equal to 12 plus 20, 32 plus 18, 50. 225 times x plus y plus z value 25 వచ్చింది. X plus y plus z value 25 వచ్చింది, right? X plus y plus z value 25, x plus y value 12. దీనిలోంచి మనకు డైరెక్ట్ z equal to ఏమవుతుంది? 13 కదా. దీనిలోంచి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు డైరెక్ట్ z value 13 వస్తుంది. ఇక్కడ చెప్పండి, x plus y plus z equal to 25, y plus z equal to 20, then x equal to 5. 25 minus 25. Next, ikkada chudandi, ikkada nunchi direct y equal to 25 minus 18, that is 7. So manaku em kavali, x minus y plus z. X value enta? 5. Y value 7. 5 minus 7 plus z, 13. Minus 2 plus 13, that equal to 11. Next, question number 21 for AP students andi. 21 for AP students. Algebra question. సింపుల్ గా చేయొచ్చేది ఎలా అంటే, సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 96 ఈక్వల్ టు 8 ఇంటూ ఏ ప్లస్ 8 ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ 2c. దెన్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి మైనస్ బీసీ ప్లస్ సిఏ, రైట్? సో మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా చేయొచ్చండి. ఇక్కడ ఒకే ఈక్వేషన్ ఉంది, త్రీ వేరియబుల్స్ ఉన్నాయండి. త్రీ వేరియబుల్స్ ఉన్నాయి, ఒకే ఈక్వేషన్ ఉంది. మనకి త్రీ వాల్యూస్ రావాలి అంటే ఇక్కడ అన్నిటినీ ఇండివిజువల్గా పర్ఫెక్ట్ స్క్వేర్స్గా కన్వర్ట్ చేయాలి, రైట్? సో యూజువల్గా అయితే మనం ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాము, ఏ స్క్వేర్ మైనస్ ఎయిటీ ఏ ప్లస్ 16, ఆ విధంగా రాసుకుంటే మనకు వాల్యూ వస్తుంది. బట్ జనరల్గా షార్ట్కట్ ఏంటి అంటే, ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఈ రైట్ సైడ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, కోఎఫిషియంట్ బయట 2 వదిలేసి రిమైనింగ్ పార్ట్ని లోపలికి మల్టిప్లై చేయాలండి. బయట 2 ఉన్నప్పుడు లోపలికి మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది, ఇంటూ 4 కదా, 4a ప్లస్ 4b మైనస్ 8c, రైట్? సో ఇక్కడ బయట 2 కోఎఫిషియంట్ ఉందండి, లోపలికి మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏబిసి కోఎఫిషియంట్స్ ఏవైతున్నాయో అవే ఏబిసి వాల్యూస్ అండి. ఇక్కడ డైరెక్ట్ ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 4 అండ్ సి ఈక్వల్ టు మైనస్ 8, రైట్? ఇప్పుడు చెప్పండి, ఏబి మైనస్ బిసి ప్లస్ సిఏ ఏమవుతుంది? ఏబి 4 జా 16 మైనస్ బిసి 8 జా 32 మైనస్ సిఏ, సారీ ప్లస్ సిఏ ప్లస్ 32 మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ 32 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 32 మైనస్ సిఏ. సో ప్లస్ సిఏ కాబట్టి మైనస్ 32. సో 32 క్యాన్సిల్, రూట్ 16 ఈక్వల్ టు 4, రైట్? సో 4 వస్తుందండి. మనం యూజువల్గా అయితే ఎలా చేస్తామంటే, 8a లెఫ్ట్ సైడ్ వస్తే ఏ స్క్వేర్ మైనస్ 8a. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ సి స్క్వేర్ ఫామ్లో రావాలి. సో ప్లస్ 16. సో ఇది ఏ మైనస్ 4 హోల్ స్క్వేర్ ఉందా, పర్ఫెక్ట్, రైట్? నెక్స్ట్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 8b ప్లస్ సేమ్ అండి 16, బి మైనస్ 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ సి స్క్వేర్ మైనస్ 16c, కాస్త లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 16c అవుతుంది, ప్లస్ 16c ప్లస్ 64 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ 96 ఉంది కదా, 16 ప్లస్ 64 ఎంత, 96 సరిపోయింది కదా. సో దీన్ని ఏం రాయొచ్చు,
a minus 4 హోల్ స్క్వేర్ ప్లస్ b minus 4 హోల్ స్క్వేర్ ప్లస్ c ప్లస్ 8 హోల్ స్క్వేర్ ఈక్వల్ 0. ఇక్కడ నుంచి కూడా అదే కదా మనకు వాల్యూస్ వస్తుంది, a ఈక్వల్ 4, b ఈక్వల్ 4, c ఈక్వల్ మైనస్ 8. ఈ వాల్యూస్ ని మనం ఇలా డైరెక్ట్ గా తీసుకోవచ్చండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. A person has a certain number of 2 rupee coins and some 5 rupee coins. If the total number of coins is 16 and the value of all coins is rupees 50, then the number by which the number of rupee coins exceeds the number of 5 rupee coins. Number of 2 rupee coins exceeds the number of 5 rupee coins. Number of 5 rupee coins kante number of 2 rupee coins ekkuva enni unnai, right? So konni coins unnayanta. సో దాంట్లో 2 రూపీ కాయిన్స్ అండ్ 5 రూపీ కాయిన్స్. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 16 కాయిన్స్ ఉన్నాయండి. 16 కాయిన్స్లో సమ్ 2 రూపీ కాయిన్స్, సమ్ 5 రూపీ కాయిన్స్, టోటల్ 50 రూపీస్ ఉన్నాయి. టోటల్ 50 రూపీస్ ఉన్నాయి, 16 కాయిన్స్ ఉన్నాయండి. 50 రూపీస్, 16 కాయిన్స్ ఉన్నాయి. సో ఇవి ఏ రేషియోలో ఉంటాయి, రైట్? ఇప్పుడు చూడండి, ఈచ్ కైన్ వాల్యూ యావరేజ్గా ఏమవుతుంది? 50 rupees 16 coins అంటే 50/16 ఆర్ 25/8. 25/8. సో మనం అలిగేషన్లో చేయొచ్చు కదా. అలిగేషన్లో చేయాలి అంటే ఈ 3 నెంబర్స్ని 8తో మల్టిప్లై చేద్దామండి. ఇంటూ 8 ఇంటూ 8, 8 క్యాన్సిల్, 2 8 16, 5 8 40. 25 - 16 ఎంత అండి? 9. 40 - 25 15. సో ఇక్కడ చూడండి, 3 5 times 3 3 times. సో ఇక్కడ 2 rupees అండ్ 5 rupees కాయిన్స్ 5:3 రేషియోలో ఉన్నాయి. 2 rupees అండ్ 3 rupees కాయిన్స్ వచ్చేసి మనకి 5:3 రేషియోలో ఉన్నాయండి. టోటల్ 16 కాయిన్స్. 16 కాయిన్స్ 2 rupees అండ్ 5 rupees 5:3 రేషియోలో ఉన్నాయండి. టోటల్ 8 units వాల్యూ 16. సో 5 units వాల్యూ ఏమవుతుంది? 10. 3 units వాల్యూ 6. సో 2 rupees కాయిన్స్ 5 rupees కాయిన్స్ కన్నా ఎన్ని ఎక్కువగా ఉన్నాయి? 4 కాయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. 4 కాయిన్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. 3 numbers ఆర్ ఇన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, their sum is 3. The third number is greater than the first by 16, then the product of those three numbers. Three numbers are in arithmetic progression, their sum is 3, right? The third number is greater than the first number by 16. Three numbers arithmetic progression lo unnayandi. First number x anukunte, third number is greater than the first number by 16. So first the x aithe, third the x plus 16 andi, right? ఫస్ట్ నెంబర్ ఎక్స్ అయితే థర్డ్ నెంబర్ ఎక్స్ ప్లస్ 16 అవుతుంది. సో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ ఏమవుతుందండి? యావరేజ్ ఆఫ్ 2 numbers కదా. సో దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 8, రైట్. నెక్స్ట్, దేర్ సమ్ ఈజ్ 3, సో దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 3 numbers. ఈ 3 numbers సమ్ వచ్చేసి 3 అంటండి. సమ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 16 ఈక్వల్ టు 3. 3x plus 24 equal to 3. 3x equal to minus 21. X equal to minus 7. X equal to minus 7. ఈ నెంబర్స్ ఏమవుతాయండి? మైనస్ 7 కామా ఎక్స్ ప్లస్ 8. మైనస్ 7 ప్లస్ 8 1 కామా మైనస్ 7 ప్లస్ 16 9. సో ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 3 numbers. సో మైనస్ 7 ఇంటూ 1 into 9, that is minus 63. Next question number 24. The sum of all internal angles of a regular hexagon. Regular hexagon means entandi 6 sides. Regular hexagon means a 6-sided figure kada. So sum of all interior angles of a polygon formula entandi. Sum of all interior angles of a n-sided polygon. Oka polygon sides n unte, sum of all interior angles formula enti ante n minus 2 into pi andi.
రైట్. సో మనకేంటి ఇప్పుడు హెక్సాగాన్ కావాలి, సిక్స్ ఉన్నాయి సైడ్స్, సో ఎన్ సైడ్స్ ఉంటే ఎన్ మైనస్ టూ ఇంటూ ఫైవ్, సిక్స్ ఉంటే సిక్స్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ దట్ ఈస్ ఫోర్ ఫైవ్, సింపుల్ అండి రైట్. ఎన్ మైనస్ టూ ఇంటూ ఫైవ్. ట్రయాంగిల్ అనుకోండి, ట్రయాంగిల్ అయితే త్రీ మైనస్ టూ వన్ ఇంటూ ఫైవ్, ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ పై అవుతాయి. నెక్స్ట్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్, ఫోర్ సైడెడ్ ఫిగర్ ఏదైనా ఏమవుతుంది, ఫోర్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ టూ ఫైవ్ దట్ ఈస్ టూ ఫైవ్. నెక్స్ట్ పెంటాగాన్లో అయితే త్రీ ఫైవ్ రైట్, సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండి, ఫర్ ఏపీ స్టూడెంట్స్. ద ఏరియా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ అండ్ ద ఏరియా ఆఫ్ బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆర్ ఏ స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ బి స్క్వేర్ సెంటీమీటర్ రైట్. ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇస్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏ స్క్వేర్ సెంటీమీటర్ అంట, ఏరియా ఆఫ్ ద బేస్ బి స్క్వేర్ సెంటీమీటర్ అంట. సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటండి, 2 పై ఆర్ హెచ్ ఈక్వల్ టు ఏ రైట్, ఏ స్క్వేర్ సెంటీమీటర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ బేస్ ఫార్ములా ఏంటండి, సిలిండర్ ఏరియా ఆఫ్ బేస్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు బి రైట్. దెన్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ రైట్. సో ఇక్కడ చూడండి, ఏరియాలో ఆర్ స్క్వేర్ మాత్రమే వేరియబుల్ ఉంది, ఆర్ వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ వాల్యూ వస్తుంది కదా రైట్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు బి బై పై, ఆర్ ఈక్వల్ టు రూట్ బి బై రూట్ పై. ఈ ఆర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, టూ ఇంటూ పై ఇంటూ రూట్ బి బై రూట్ పై ఇంటూ హెచ్ ఈక్వల్ టు ఏ రైట్. సో ఇక్కడ రూట్ పైకి ఒక రూట్ పై క్యాన్సిల్ అయితే ఎంత మిగులుతుందండి, రూట్ పై. హెచ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఏమవుతుంది, హెచ్ ఈక్వల్ టు ఏ బై టూ ఇంటూ రూట్ పై ఇంటూ రూట్ బి, టూ ఇంటూ రూట్ పై ఇంటూ రూట్ బి, సింపుల్ అండి. హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈక్వల్ టు ఏ బై టూ ఇంటూ రూట్ పై ఇంటూ రూట్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ 4, -2 అండ్ -8, -14. 4, -2 అండ్ -8, -14 రైట్ రెస్పెక్టివ్లీ. ద లెంత్ ఆఫ్ ద సైడ్ బీసీ రైట్, ట్రయాంగిల్ ఏబిసి ఉందండి, ట్రయాంగిల్ ఏబిసిలో మనకి టూ కోఆర్డినేట్స్ ఇచ్చాడు. కోఆర్డినేట్స్ ఏంటి అంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్ ఏబి అండ్ ఏసీ. ఏబి అండ్ ఏసీ మిడ్ పాయింట్స్ అండి, మనం డి అండ్ ఈ అనుకున్నాం. సో డి అండ్ ఈ కోఆర్డినేట్స్ ఇచ్చాడండి. సో ఏదైనా ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్ మిడ్ పాయింట్ని కనెక్ట్ చేస్తూ మనం ఒక లైన్ డ్రా చేస్తే, ఇలా డి అండ్ లైన్ డి అనే లైన్ డ్రా చేస్తే, సో ఇక్కడ ఈ థర్డ్ సైడ్ ఏదైతే ఉందో ఈ బీసీ అనే లైన్కి ప్యారలల్గా ఉంటుంది అండ్ ఈ బీసీ లెంత్లో హాఫ్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా. సో డిఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ డిఈ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ రైట్. లెంత్ ఆఫ్ డిఈ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ బీసీ. ఏదైనా ట్రయాంగిల్లో టూ సైడ్స్ యొక్క ఏబి అండ్ ఏసీ టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్ని కనెక్ట్ చేస్తూ మనం ఒక లైన్ డ్రా చేస్తే ఆ డి అనే లైన్ ఈ బేస్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ లెంత్ ఆఫ్ దట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద బేస్ రైట్. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ డి అండ్ ఈ అనే పాయింట్స్ ఉన్నాయి. సో మనం డి లెంత్ కనుక్కుంటే బీసీ వస్తుంది కదా, బీసీ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ డిఈ రైట్. ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు మనం, బీసీ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ డిఈ రైట్. ఇక్కడ మనకి లెంత్ ఎలా వస్తుందని మనకు ఫార్ములా తెలుసు కదా, ఇది ఏ ఫార్ములా ఉంది, ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ. సో ఇక్కడ టూ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫార్ములా ఏంటి, డిఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ చెప్పండి డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఎయిట్ మైనస్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్.
So that is 144 plus, ikkada chudandi 14 minus of minus 2. So 14 minus of minus 2 em avutundi 14 plus 2. So ikkada manam direct 12 square ilane unchandi, 12 square 14 minus of minus 2 16, 16 square. So square root of 12 square plus 16 square em avutundandi, square root of 20 square, that is 20. DE equal to 20 andi, BC equal to 2 times of DE kada, BC equal to 2 into 20, that equal to 40. Question number 26. A person sold 5/8 of its articles at a profit of 25% and the rest of his articles at a profit of 17%. The overall percentage of his profit, right? 5/8 of articles at a profit of 25%. 25%. 5/8 means 5 out of 8 and 5 articles, total 8 articles anukunte, 5 articles at a profit of 25%. Remaining n article untayandi, total 8 lo 5 articles pothe remaining 3 articles, right? 3 articles at the rate of 17%. So profit first 5 articles ni 25% kammadu, next 3 articles ni 17% profit kammadu, overall ga profit enta, right? So manam general ga 5/3 paina kuda calculate cheyochandi, 5/3 paina cheyochu, koncham calculated కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో మనం ఈ 5/3 కాస్త 500 అని తీసుకున్నాం అనుకోండి, రైట్? సో 500 రూపీస్, 300 రూపీస్ అనుకుందాం. 5 ఆర్టికల్స్ కాస్ట్ 500 రూపీస్, 3 ఆర్టికల్ కాస్ట్ 300 రూపీస్ అనుకుందాం. సో ఫస్ట్ 5 ఆర్టికల్స్ పైన 25% ప్రాఫిట్ వచ్చిందండి. సో 500 పైన 25% ప్రాఫిట్ మీన్స్ ప్రాఫిట్ ఎంత అండి? 125. 25 means 1/4, right? 25% means 1/4. So 125. Next 300 paina 17% profit vachindi, right? 17% of 300 enta? 17 3 = 51. Overall ga enta profit vachindandi? 125 plus 51. 125 plus 51. 176. Overall ga 176 profit vachindi. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 500 ప్లస్ 300 800. టోటల్ కాస్ట్ ప్రైస్ అండి, కాస్ట్ ప్రైసెస్ ఇవి. టోటల్ కాస్ట్ ప్రైస్ 800, టోటల్ ప్రాఫిట్ 176. ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 176/800 ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 2 జీరోస్ క్యాన్సిల్, 8 22 టైమ్స్, సో 22% ప్రాఫిట్, రైట్? ఇది ఒక మెథడ్ అండి, లేకపోతే ఇది అలిగేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. అలిగేషన్ ఎలా అంటే, ఫస్ట్ 5 ఆర్టికల్స్ పైన 25% ప్రాఫిట్, రిమైనింగ్ 3 పైన 17% ప్రాఫిట్, రైట్? సో ఇక్కడ 25 కి 17 కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 25 17 డిఫరెన్స్ 8 ఉంది, 5 ప్లస్ 3 కూడా 8, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎలా రాసుకోవచ్చు అంటే, అలిగేషన్లో 5 3 రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, 25 మైనస్ 3 ఎంత? 22. 17 ప్లస్ 5 ఆల్సో 22. సో యావరేజ్ వచ్చేసి ఇక్కడ 22%, యావరేజ్ ప్రాఫిట్ 22%. సో ఈ 2 మెథడ్స్లో ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 సింపుల్ క్వశ్చన్ అండి. ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. మోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అదే మోడ్ అండి. ఇక్కడ చూడండి, 13 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. సో 13 ఈజ్ ద మోడ్, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. వెన్ ఏ లీప్ ఇయర్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్, దెన్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 52 సండేస్ అండి. లీప్ ఇయర్, లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? టోటల్ 366 డేస్ ఉంటాయి, రైట్? సో ప్రాబబిలిటీ దట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 52 సండేస్, ఎగ్జాక్ట్గా 52 సండేసే ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత, రైట్? టోటల్ 366 డేస్ అండి. 366 డేస్ మీన్స్
52 weeks plus 2 days, right? 52 weeks, 52 into 7, 52 complete weeks and 364 days equal to 364 days, 52 complete weeks equal to 364 days plus 2 days extra, plus 2 days extra. So, ippudu chudandi manaki mottam 7 days untai, Sunday nunchi Saturday varaku 7 untai. ఈ 364 లో అన్ని డేస్ కూడా 52 టైమ్స్ వస్తాయండి, 52 కంప్లీట్ వీక్స్ వస్తాయి, రైట్. 52 కంప్లీట్ వీక్స్ తర్వాత ఈ 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఈ 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఈ 2 డేస్ లో మామూలుగా యూజువల్గా అయితే 52 సండేస్ వస్తాయండి. 53 సండేస్ రావడానికి పాజిబిలిటీ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ 2 డేస్ లో వన్ ఆఫ్ ది డే సండే అయి ఉండాలి. ఈ 2 డేస్ లో ఫస్ట్ డే సాటర్డే, సెకండ్ డే సండే, ఆర్ ఫస్ట్ డే సండే, సెకండ్ డే మండే. ఈ రెండు పాసిబిలిటీస్లో మాత్రమే ఫస్ట్ డే, నెక్స్ట్ 365th డే ఐదర్ సాటర్డే అయి ఉండాలి లేకుంటే సండే అయి ఉండాలి. అప్పుడే ఆ ఇయర్లో ఒక సండే ఎక్స్ట్రా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ 365th డే అనేది టోటల్ 7 డేస్లో, వీక్లో 7 డేస్ ఉంటాయి కదా, 7లో ఏదైనా రావచ్చు. దాంట్లో సాటర్డే కానీ సండే కానీ వచ్చింది అంటే, ఈ 365th డే సాటర్డే కానీ సండే కానీ వచ్చింది అంటే మనకి 53 సండేస్ వస్తాయి, రైట్. లేదంటే 52 సండేస్ మాత్రమే వస్తాయి. సో టోటల్ 7 డేస్లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి, సండే రావడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏది ఎక్స్ట్రా సండే రావడానికి, 53rd సండే రావడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్. వన్ ఈజ్ సాటర్డే, నెక్స్ట్ 365th డే సాటర్డే వస్తే లాస్ట్ డే సండే అవుతుంది, లేదంటే 365th డేనే సండే వస్తే ఎక్స్ట్రా సండే వస్తుంది, రైట్. సో ఈ 2 డేస్ కూడా, ఈ మిగిలిపోయిన 2 డేస్లో సండే రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? టోటల్ అవుట్ ఆఫ్ 7 డేస్లో ఈ 365th డే ఏదైతే ఉందో అది సాటర్డే కానీ సండే కానీ వస్తే 53 సండేస్ వచ్చే ప్రాబిలిటీ ఉంది, రైట్. సో ఈ సాటర్డే సండే కాకుండా రిమైనింగ్ 5 డేస్లో ఏది వచ్చినా కూడా 52 సండేస్ మాత్రమే వస్తుంది. సో 5/7 ప్రాబిలిటీ ఈజ్ 5/7, 5 అవుట్ ఆఫ్ 7. సో మనకి ఇక్కడ 53 సండేస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు అనుకోండి, 53 సండేస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 2/7, 2/7, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. The cost price of an article is Rs. 800. After allowing discount of 10%, a gain of 12.5% was made. Then the market price of the article, right? Cost price of the article is 800 and 800, 12.5% gain ochindi, 12.5% profit ochindi, right? 12.5% profit, 12.5% fraction value entandi 1/8. కాస్ట్ ప్రైస్ 8 ఉన్నప్పుడు ప్రాఫిట్ 1, కాస్ట్ ప్రైస్ 800 ఉన్నప్పుడు ప్రాఫిట్ 100. సో ప్లస్ 12.5% మీన్స్ ప్లస్ 100. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 900 అండి, 900. సో మనకి మార్కెట్ ప్రైస్ కావాలి, మార్కెట్ ప్రైస్ కావాలి, రైట్. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది మనం మార్కెట్ ప్రైస్ పైన ఇస్తాం, అది ఎంత ఇచ్చాడు 10%. 10% డిస్కౌంట్ మీన్స్ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఏమవుతుందండి, 10:9. 10 ఉంటే మార్కెట్ ప్రైస్, 10% డిస్కౌంట్ మీన్స్ 1 డిస్కౌంట్, 9 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 9 యూనిట్స్ వాల్యూ 900 ఉంది. సో 9 యూనిట్స్ వాల్యూ 900, 1 యూనిట్ వాల్యూ వచ్చేసి 100. మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 10 యూనిట్స్, రైట్. 10 యూనిట్స్ వాల్యూ 10 × 100, దట్ ఈస్ 1000 రూపీస్. నౌ క్వశ్చన్ నెంబర్ 30. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ రేడియో ఇస్ ₹480. ద షాప్ కీపర్ అలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ గెయిన్స్ 8%. ఇఫ్ నో డిస్కౌంట్ ఈస్ అలౌడ్, హిస్ గెయిన్ పర్సెంట్ వుడ్ బి, రైట్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ రేడియో ఇస్ ₹480. మార్కెట్ ప్రైస్ ₹480, 10% డిస్కౌంట్ అలో చేశారంట అండి, 10%, రైట్. 10% డిస్కౌంట్ మీన్స్ 10% ఆఫ్ 480 ఈజ్ 48.
48 rupees డిస్కౌంట్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? 480 - 48 = 432. సో ఈ 432 రూపీస్ కమ్మినప్పుడు 8% ప్రాఫిట్ వచ్చిందంట. 8% ప్రాఫిట్ వచ్చింది. సో 8% ప్రాఫిట్ మీన్స్ 108% వాల్యూ వచ్చేసి 432. 8% ప్రాఫిట్ వచ్చింది 432 కమ్మితే. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందండి? కాస్ట్ ప్రైస్ 100% కదా, 108% 8% ప్రాఫిట్ వచ్చినప్పుడు. సో కాస్ట్ ప్రైస్ 100%. సో 108 × 4 = 432. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 100 × 4. కాస్ట్ ప్రైస్ ఇస్ 400. సో మనకి ఇక్కడ ఏమిచ్చాడంటే, ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్. అసలు డిస్కౌంటే ఇవ్వలేదు అనుకోండి, 10% డిస్కౌంట్ ఇచ్చాడు, డిస్కౌంటే ఇవ్వనప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ ప్రైసే కదా. సెల్లింగ్ ప్రైస్ 480 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత? 400. ప్రాఫిట్ పర్సెంట్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ 400, సెల్లింగ్ ప్రైస్ 480, ప్రాఫిట్ ఏమవుతుంది? 80. ప్రాఫిట్ పర్సెంట్ 80/400 × 100. 100 4 times 4 20 times. సో 20% డైరెక్ట్ అండి. 80 is the 20% of 400. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఏ మ్యాన్ సోల్డ్ 20 apples ఫర్ ₹100 అండ్ గెయిన్డ్ 20%. హౌ మెనీ ఆపిల్స్ డిడ్ హీ బై ఫర్ 100? సో 20 apples అమ్మాడంట అండి. 20 apples ని 100 rupees అమ్మితే 20% గెయిన్ వచ్చిందంట. 20% గెయిన్, రైట్? సో అదే 100 rupees ఎన్ని యాపిల్స్ని బై చేశాడు? సో ఇక్కడ అతడు 20 apples 100 rupees అమ్మాడండి. ఈచ్ యాపిల్ ఎంత కమ్మాడు? 100/20, 5 rupees కమ్మాడు. ఈచ్ యాపిల్ని 5 rupees కమ్మాడు. 5 rupees కమ్మితే 20% గెయిన్ వచ్చిందండి, రైట్? 5 rupees కమ్మితే 20% గెయిన్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ యాపిల్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ యాపిల్ 5 × 5 rupees కమ్మినప్పుడు 20% గెయిన్ కదా. 6/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ 5. సో 5 × 5/6. ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఈస్ 5 × 5/6, దట్ ఈస్ 25/6 rupees అండి. ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 25/6 rupees. ఒక్కొక్క యాపిల్ని 25/6 rupees కొన్నాడు. సో 100 rupees ఎన్ని యాపిల్స్ని కొంటాడు? 100/25/6. 25 4 times 6, పైనకి వస్తే 6 × 4 = 24. 24 apples కొంటాడండి, రైట్? 100 rupees 24 apples కొంటాడు. 20 apples అమ్మాడు, అతడి గెయిన్ వచ్చేసి 20%. సో మనం ఇదంతా ప్రాసెస్ చేయకుండా జనరల్గా చూడండి, 20 apples 100 rupees అమ్మితే 20% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. 20% ప్రాఫిట్ మీన్స్ ఏంటండి? ఇదే కాస్ట్కి అతడు ఇంకా 20% ఎక్స్ట్రా యాపిల్స్ వచ్చాయని అర్థం కదా. ఎక్స్ట్రా యాపిల్స్ కొనగలిగాడు. సో 20% ఎక్స్ట్రా మీన్స్ 20 + 20% ఎంత అండి? +4. సో 24 apples కొన్నాడు అని అర్థం. డైరెక్ట్ 20 apples అమ్మాడు 100 rupees. ఇక్కడ 100 కానీ కే ఏదైనా వాల్యూ ఉండొచ్చండి. 100 rupees 20 apples అమ్మాడు. సో 20% ప్రాఫిట్ వచ్చింది ఇలా అమ్మితే. సో ఎన్ని కొన్నాడు అంటే 20 + 20% = 24. డైరెక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 31 ఫర్ ఏపీ స్టూడెంట్స్. ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండి క్వశ్చన్ నెంబర్ 31. వేణు బాట్ 2 articles ఫర్ ₹719. హీ సోల్డ్ 1 at a loss of 18% అండ్ అదర్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 18%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ద ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ కాస్ట్ ప్రైసెస్, రైట్? సో వేణు అనే పర్సన్ 2 articles బై చేశాడంటండి. 2 articles 719 rupees బై చేశాడు. దాంట్లో ఒకదాన్ని 18% ప్రాఫిట్ కమ్మాడు. 18% ప్రాఫిట్ మీన్స్ 100 కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 118 అవుతుంది. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో 100:118. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 50:59 రాసుకోవచ్చా, రైట్? సో 2 articles ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో వచ్చేసి 50:50
59 is sold other at a loss of 18%. That means second article same and 50 plus 9 వచ్చింది ఇక్కడ minus 9. 50:41 cost price selling price ratio 50:41. So ఇక్కడ మనకి selling price of both the articles is same అన్నాడండి, right? Selling price of both the articles is same. So మనకి ఇక్కడ 59 ఉంది, ఇక్కడ 41 ఉంది, రెండు వేరు వేరుగా ఉన్నాయి. సో మనం ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని 41 తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ ని 59 తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ ఉంటాయి కదా, 59 ఇంటూ 41 ఇంటూ 59. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం ఫస్ట్ ఈక్వేషన్ 41 తో మల్టిప్లై చేశాం కదా. సో 59 ఇంటూ 41 రైట్, 50 ఇంటూ 59 41 ఇంటూ 59. సో కాస్ట్ ప్రైస్ సమ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టూ ఆర్టికల్స్ 719 అండి, సమ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైసెస్ ఆఫ్ టూ ఆర్టికల్స్ రైట్. వేణు బాట్ టూ ఆర్టికల్స్, రెండు ఆర్టికల్స్ ని 719 రూపీస్ కొన్నాడు. సో ఈ సమ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైసెస్ 719. సమ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైసెస్ ఏంటండి, 50 ఇంటూ 41 ప్లస్ 50 ఇంటూ 59. సమ్ ఏమవుతుంది, 50 ఇంటూ 100 వాల్యూ 719 రూపీస్ రైట్. 50 ఇంటూ 41 ప్లస్ 50 ఇంటూ 59, 50 కామన్, 41 ప్లస్ 59 100, 50 ఇంటూ 100 యూనిట్స్ వాల్యూ 719. దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్ ప్రైజెస్ రైట్, ఈ రెండు కాస్ట్ ప్రైసెస్ మధ్యన డిఫరెన్స్ ఏంటండి, 50 ఇంటూ 59 మైనస్ 50 ఇంటూ 41, దట్ ఈస్ 50 ఇంటూ 18. 50 ఇంటూ 18 యూనిట్స్ వాల్యూ మనకు కావాలి రైట్, డిఫరెన్స్ ఆఫ్ దేర్ కాస్ట్ ప్రైసెస్ కావాలి. ఏమవుతుందండి, 719 ఇంటూ 50 ఇంటూ 18 బై 50 ఇంటూ 100. 50 క్యాన్సిల్ రైట్. ఇక్కడ నుంచి మనం ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చేయకుండా ఆప్షన్స్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు అండి డైరెక్ట్గా. ఇక్కడ డినామినేటర్లో 100 ఉంది, డినామినేటర్లో 100 ఉంది కాబట్టి మనకు న్యూమరేటర్లో ఏదైతే వాల్యూ వస్తుందో లాస్ట్ వచ్చిన వాల్యూ తర్వాత పాయింట్ ఉంటుందండి, టూ వాల్యూస్కి ముందు 2112 xy ఏదైనా రన్ అయ్యిందో పాయింట్ వస్తుంది, బట్ లాస్ట్ వచ్చే డిజిట్ అయితే మారదు. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి 9 and 8 9 8 72. సో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 2 ఉండాలి, యూనిట్ డిజిట్ 2 చూడండి, ఓన్లీ ఆప్షన్ బిలో మాత్రమే ఉంది 129.42. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అండి. నౌ క్వశ్చన్ నెంబర్ 32. ఇన్ ఏ ఫ్యాక్టరీ 60% ఆఫ్ ద వర్కర్స్ ఆర్ అబోవ్ 30 ఇయర్స్ అండ్ ఆఫ్ ది 75% ఆర్ మేల్స్ అండ్ ద రెస్ట్ ఆర్ ఫీమేల్స్. ఇఫ్ దేర్ ఆర్ 1350 మేల్ వర్కర్స్ అబోవ్ 30 ఇయర్స్, ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ రైట్. ఇన్ ఏ ఫ్యాక్టరీ దేర్ ఆర్ 60% ఆఫ్ ద వర్కర్స్ అబోవ్ 30 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వర్కర్స్ 100 తీసుకుందామండి, 100 అజ్యూమ్ చేసుకుంటున్నాము. సో దీంట్లో 60% ఆఫ్ ది వర్కర్స్ అబోవ్ 30 ఇయర్స్ అంట, 100లో 60% ఎంత, 60 రైట్. సో ఈ 60లో కూడా 75% ఆర్ మేల్, 75% ఆర్ మేల్, రిమైనింగ్ ఫీమేల్ అండి. 75% ఆఫ్ మేల్ 60లో 75% ఎంత అండి, 75% మీన్స్ 3/4, 60 ఇంటూ 3/4 దట్ ఈస్ 45 యూనిట్స్ ఉన్నారండి మేల్ వర్కర్స్. సో మనకి ఇక్కడ మేల్ వర్కర్స్ ఎంత ఇచ్చాడు, ఇఫ్ దేర్ ఆర్ 1350 మేల్ వర్కర్స్. సో 45 యూనిట్స్ వాల్యూ 1350, 45 3 135 10 ఎక్స్ట్రా. సో 45 ఇంటూ 30 135. సో 45 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 1350 ఉంది, 100 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది, 100 ఇంటూ 30, దట్ ఈక్వల్ టు 3000. టోటల్ 3000 వర్కర్స్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33.
A sum of money becomes 8 times in 3 years if the rate is compounded annually. In how much time will the same amount at the same compound rate become 16 times, right? 3 years lo 8 times ayyindantandi, 8 times. So 16 times avadaniki enta time padutundi, right? So 8 times ayyindandi. For example, 8 times means principal 1 unte 8 ayindi 3 years lo, amount anedi 8 ayindi, right? So ikkada 1:8 andi 3 years, ee 3 years period lo 1:8 ratio undi principal and amount. So 3 years kaabatti chudandi 1 cube 2 cube ratio lo undi. 1:8 means 1 cube 2 cube. So manaki ikkada 16 times kavalandi, 1:16 kavali. 1:16 ఏ రేషియోలో ఉన్నాయండి? 1 power 4, 2 power 4. సో దట్ ఈస్ 4 ఇయర్స్. 3 ఇయర్స్ అండి, 1 power 3, 2 power 3 రేషియోలో ఉంది కాబట్టి 3 ఇయర్స్. 1 power 4, 2 power 4 రేషియో ఉంది కాబట్టి 4 ఇయర్స్. లేదంటే మనం డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అండి, కాంపౌండెడ్ యాన్యువల్లీ 3 ఇయర్స్కి 8 టైమ్స్ అయింది. ప్రిన్సిపల్ 1 ఉంది అనుకోండి, ఆఫ్టర్ 1 ఇయర్ డబుల్ 2 టైమ్స్ ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ అగైన్ 2 టైమ్స్ 4, నెక్స్ట్ వన్ ఇయర్ అగైన్ డబుల్, రైట్? నెక్స్ట్ 1 ఇయర్ అగైన్ డబుల్. సో ఇక్కడ చూడండి, 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్, 3 ఇయర్స్ తర్వాత 8 టైమ్స్ అయింది. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? నెక్స్ట్ 1 ఇయర్కి అగైన్ డబుల్. 16 టైమ్స్ అవడానికి ఎంత టైం పట్టింది? 4 ఇయర్స్. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇస్ 10:7. ద ఫ్యామిలీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ 10,500, దెన్ ద సేవింగ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇన్కమ్ 10 యూనిట్స్ అండి, ఎక్స్పెండిచర్ 7 యూనిట్స్. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ ఇస్ 10:7. ఇన్కమ్ 10 ఉంది, ఎక్స్పెండిచర్ 7 ఉంది, సేవింగ్స్ ఏమవుతుంది? 3 యూనిట్స్, రైట్? నాకేమి ఇచ్చాడు నెక్స్ట్? ద ఫ్యామిలీస్ ఎక్స్పెన్సెస్ ఇస్ 10,500, దెన్ సేవింగ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10,500 అండి. 7 యూనిట్స్ వాల్యూ 10,500, దెన్ వాట్ ఈస్ ద సేవింగ్స్? 3 యూనిట్స్ వాల్యూ ఎంత? 7 యూనిట్స్ వాల్యూ 10,500 అండి. 1 యూనిట్ వాల్యూ 1,500. 1,500 ఇంటూ 7, 10,500. 1 యూనిట్ వాల్యూ వచ్చేసి 1,500. 3 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది? 3 ఇంటూ 1,500, దట్ ఈస్ 4,500, రైట్? క్వశ్చన్ నెంబర్ 34 ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండి, ఫర్ ఏపీ స్టూడెంట్స్. The average of all numbers, which are the first 10 multiples of each of the first 15 odd numbers. Average of the first 10 multiple of each of the first 15 odd numbers. First 15 odd numbers yokka first 10 multiples average kavali, right? So first 15 odd numbers em untayandi? 1 3 5 7, so on 29 varaku untayandi. ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్ 29 వరకు ఉంటాయి. సో దీంట్లో ఒక్కొక్క ఆడ్ నెంబర్ యొక్క ఫస్ట్ 10 మల్టిపుల్స్ అండి. మీన్స్ 1 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 అప్ టు 10 ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ అప్ టు 10 ప్లస్ 5 ఇంటూ 1 ప్లస్ 2 అప్ టు 10, సో ఆన్ 29 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు 10 అండి. యావరేజ్ కావాలి, ఇది సమ్. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్ అండి ఇది, రైట్? సో మనకి యావరేజ్ కావాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 15 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆడ్ నెంబర్కి ఫస్ట్ 10 మల్టిపుల్స్ అండి. 1కి ఫస్ట్ 10, 3కి 10, 5కి 10, 7కి 10, అట్లా 15 నెంబర్స్కి ఒక్కొక్క నెంబర్కి 10 మల్టిపుల్స్ ఉన్నాయి. టోటల్ 150 నెంబర్స్ కదా. సో బై
150. Average means sum of the numbers by number of the numbers, right? Sum of the numbers by number of the numbers. So that equal to ఇక్కడ చూడండి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 10 అనేది అన్ని నెంబర్స్ లో కామన్ ఉంది. సో కామన్ దీజ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు 10 ఇంటూ ఆడ్ నెంబర్స్ కదా 1 ప్లస్ 3 ప్లస్ 5 అప్ టు 29. 1 ప్లస్ 3 ప్లస్ 5 అప్ టు 29 బై 150 అండి, రైట్. ఇప్పుడు చూడండి ఇవి ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫామ్ లో ఉంది కదా, ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫామ్ లో ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 10 ఇంటూ 10 ప్లస్ 1 బై 2, 10 ఇంటూ 11 బై 2, 10 ఇంటూ 11 బై 2. ఇదేంటండి ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఫామ్ లో ఏంటి, ఎన్ స్క్వేర్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్ 15 స్క్వేర్. సో దట్ ఈస్ 15 ఇంటూ 15 బై 150. 25 టైమ్స్ కట్ అవుతుంది, 15 10 టైమ్స్ 5 2 టైమ్స్ కట్ అవుతుంది, 15 11స్ 165 బై 2 దట్ ఈస్ 82.5 అండి, 82.5. ద సమ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్ ఈస్ 82.5, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 వెరీ సింపుల్ క్వశ్చన్. వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాజ్ రెడ్యూస్డ్ బై 20%, ఇట్స్ సేల్ ఇంక్రీజ్డ్ బై 80%, వాట్ వాజ్ ద నెట్ ఎఫెక్ట్ ఆన్ సేల్, రైట్. వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెడ్యూస్డ్ బై 20%, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది అనుకుందాం అండి, రెవెన్యూ 100 ఉంది అనుకుందాం, రెడ్యూస్డ్ బై ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ రెడ్యూస్డ్ బై 20%. మనకి ప్రైస్ రెడ్యూస్ అయినా క్వాంటిటీ రెడ్యూస్ అయినా అంతే పరిమాణంలో ఇక్కడ రెవెన్యూ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ప్రైస్ 20% రెడ్యూస్ అయింది, మైనస్ 20%, దట్ ఈస్ 80, రైట్. నెక్స్ట్ ఏంటి మనకు, సేల్ ఇంక్రీజ్డ్ బై 80%, సేల్ ఇంక్రీజ్ అయినా కూడా మళ్ళీ రెవెన్యూనే ఇంక్రీజ్ అవుతుందండి. సో సేల్ ఇంక్రీజ్డ్ బై 80% ప్లస్ 80% మీన్స్ 80% ఆఫ్ 80 ఎంత అండి, 8 8 64 ప్లస్ 64 144. ఇప్పుడు చూడండి టోటల్ సేల్ ఎంత ఇంక్రీజ్ అయింది, 100 నుంచి 144 అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది, 44% ఇంక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండి, ఫర్ ఏపీ స్టూడెంట్స్ క్వశ్చన్ నెంబర్ 35. ఇఫ్ ఏ బారోస్ పి ఎట్ ఎక్స్ పర్సెంట్ అండ్ బి బారోస్ క్యూ ఎట్ వై పర్సెంట్ ఫర్ యానం ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద సేమ్ టైమ్, దెన్ ద అమౌంట్ ఆఫ్టర్ ద డెట్స్ విల్ బి ఈక్వల్ ఆఫ్టర్. ఏ అనే పర్సన్ ఎక్స్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి పి రూపీస్ బారో చేశాడంట, బి అనే పర్సన్ వై పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి క్యూ రూపీస్ బారో చేశారు, ఇద్దరు ఒకేసారి తీసుకున్నారు. సో ఎంత సమయం తర్వాత వాళ్ళిద్దరు డెట్స్, వాళ్ళిద్దరు అప్పులు ఈక్వల్ గా ఉంటాయి, రైట్. సో పి రూపీస్ తీసుకున్నాడు అండి, ఏ పి రూపీస్ తీసుకున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ పర్సెంట్ ఫర్ యానం, బి క్యూ రూపీస్ తీసుకున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వై పర్సెంట్ ఫర్ యానం, రైట్. వీళ్ళిద్దరు డెట్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు టోటల్ డెట్ కదా. సో పి ప్లస్ పిటిఆర్ బై 100, మనకు బేసిక్ ఫార్ములా తెలుసు కదా, పిటిఆర్ బై 100, ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100, పి ఇంటూ టైమ్ తెలియదు టి అనుకుందాం, రేట్ ఎంపి ఎక్స్ పర్సెంట్ పిటిఎక్స్ బై 100 ఈక్వల్ టు క్యూ ఇంటూ క్యూ ప్లస్ క్యూ ఇంటూ టైమ్ సేమ్ అండి, ఈక్వల్ టైమ్, సర్టెన్ టైం తర్వాత డెట్స్ ఈక్వల్ అయితే అనుకున్నాం కదా, క్యూ ఇంటూ టీ ఇంటూ వై బై 100, రైట్. సో ఇక్కడ చూడండి ఈ 100 ఇక్కడ మల్టిప్లై చేస్తే 100 పి ప్లస్ పిటిఆర్ బై పిటిఎక్స్ బై 100, ఇక్కడ మల్టిప్లై చేస్తే
100 Q plus QTY by 100. So 100 cancel. So ikkada chudandi ee 100 p undi kada, ikkada 100 q undi. 100 q left side teeskoste 100 into p minus q equal to ee term ni right side teeskelthe t common andi, rendu itlo t common undi. T common teeste qy minus px. సో మనకి ఇక్కడ ఏం కావాలి, టైం పీరియడ్ కావాలి, ఎంత టైం తర్వాత ఈక్వల్ అవుతాయి, టీ వాల్యూ కావాలి. టీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా టీ ఈక్వల్ టు 100 ఇంటూ పి మైనస్ క్యూ బై క్యూవై మైనస్ పిఎక్స్. దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్? 100 ఇంటూ క్యూ మైనస్ పి బై పిఎక్స్ మైనస్ క్యూవై ఉందండి ఆప్షన్ లో. ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని మైనస్ తోటి మల్టిప్లై చేస్తే 100 ఇంటూ క్యూ మైనస్ పి బై పిఎక్స్ మైనస్ క్యూవై, రైట్? ఈ రెండింటిలో ఏదైనా ఉండొచ్చు అండి ఆప్షన్ లో. సింపుల్, ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. A and B together can do a work in 12 days. B and C together can do it in 15 days. A and B together can do a work in 12 days. A plus B 12 days lo chestaru. B plus C, B and C together can do it in 15 days. 15 days, right? Next, if A efficiency is twice that of C and D. A and C efficiency ratio 2:1. A efficiency is twice that of C. Then the days required for B alone to finish the work is. B alone to finish the work. Right? ఇక్కడ చూడండి, B ఒక్కడే ఈ పని ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు. సో ఇక్కడ LCM ఏంటండి, 12-15 కి LCM 60. A ప్లస్ B 1 డేలో 5 యూనిట్స్ వర్క్ చేస్తారు. B ప్లస్ C వచ్చేసి 4 యూనిట్స్ అండి. B plus C 4 units work chestaru. So ikkada manaki A and C efficiency telusu. A and C efficiency 2:1 ratio lo undi. Exact ga 2 units 1 unit aithe kaadu, 2:1 anedi ratio. So manam exact ga 2 units 1 unit teeskoni try cheddam, applicable avutundo ledo. 2 1 teeskoni try cheddam. A 2 units, C 1 unit anukundam. Workout avakunte appudu double teeskochu. A 2 units, C 2 units, A 4. అలా 2:1 రేషియోలో తీసుకొని ట్రై చేయాలి. సో ఇక్కడ A ప్లస్ B 5 యూనిట్స్ అండి. A 2 యూనిట్స్ తీసుకుంటే B ఏమవుతుంది, 3 యూనిట్స్, రైట్? A 2 యూనిట్స్ తీసుకుంటే B 3 యూనిట్స్ అవుతుంది. సో మనం ఇక్కడ A 2 యూనిట్స్ తీసుకున్నప్పుడు C ఎంత తీసుకోవాలి, 1 యూనిట్ తీసుకోవాలి. సో ఇక్కడ B ప్లస్ C 4 కదా, B plus C 4. C 1 యూనిట్ తీసుకుంటే B ఎంత ఉండాలి, టోటల్ 4 కదా, 3 యూనిట్స్ ఉండాలి. సో ఇక్కడ B 3 నే ఉంది, ఇక్కడ B 3 ఉంది. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ A 2 యూనిట్స్, B 3 యూనిట్స్, C 1 యూనిట్ వర్క్ అండి. A 2 యూనిట్స్ పర్ డే, B 3 యూనిట్స్, C 1 యూనిట్, రైట్? A 2 యూనిట్స్, B 3, C 1. A ప్లస్ B 5 యూనిట్స్, B ప్లస్ C 4 యూనిట్స్, రైట్? సో మనకి ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటి, దెన్ ద డేస్ రిక్వైర్డ్ ఫర్ బి అలోన్ టు ఫినిష్ ద వర్క్. బి అలోన్ టు ఫినిష్ ద వర్క్ టోటల్ వర్క్ 60 యూనిట్స్ అండి. బి ఫర్ డే 3 యూనిట్స్ చేస్తాడు, ఎంత టైం పడుతుంది, 60/3. సో దట్ ఈక్వల్ టు 20 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. అండి, టూ ఈక్వల్ వెదర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద మిక్సర్స్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ ఇన్ ద రేషియో 3:4 అండ్ 5:3. వాటర్ అండ్ మిల్క్ 3:4 5:3. ఇఫ్ ద మిక్సర్స్ ఆర్ పౌడర్ ఇన్ ఏ థర్డ్ వెసల్, ద రేషియో ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ ఇన్ ద థర్డ్ వెసల్. ఈ రెండు వెసల్స్ అండి ఈక్వల్ వెజర్స్ లో, వాటర్ అండ్ మిల్క్ రేషియో 3:4 అండ్ 5:3 ఉన్నాయి. సో ఈ రెండు వెజల్స్ లో ఉన్న ఈ మిక్చర్స్ ని ఒకే దాంట్లో మిక్స్ చేస్తే ఆ న్యూ మిక్చర్స్ లో వాటర్ అండ్ మిల్క్ రేషియో ఎంత. సో ఇవి రెండు ఈక్వల్ మిక్చర్స్ కదా,
ఇక్కడ చూడండి 3 యూనిట్స్ 4 యూనిట్స్, టోటల్ 7 యూనిట్స్ ఉంది. ఇక్కడ 5 + 3 టోటల్ 8 యూనిట్స్ ఉంది. మనకి ఈక్వల్ క్వాంటిటీస్ అని ఇచ్చాడు, బట్ ఇక్కడ ఈక్వల్ లేవు. సో మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. సో ఎలా ఈక్వల్ చేస్తాం, ఇంటూ 8 × 7 టోటల్ చూడండి 56 అవుతుంది. సో ఇక్కడ 3 × 8 దట్ ఈస్ 24, ఇక్కడ 4 × 8 దట్ ఈస్ 28, రైట్, 32. సో ఇక్కడ 5 × 7 దట్ ఈస్ 35, ఇక్కడ 3 × 7 దట్ ఈస్ 21. ఇప్పుడు చెప్పండి రేషియో ఆఫ్ వాటర్ అండ్ మిల్క్, 24 + 35 = 59, ఇక్కడ 32 + 21 = 53. రేషియో ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ ఈస్ 59:53. సింపుల్ అండి, ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీస్ అని ఇచ్చాడు, బట్ ఈక్వల్ లేవు. మనం ఈక్వల్ చేసి యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ద యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ ఫ్రమ్ 1 to 130. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 130 యావరేజ్ కావాలండి. ఏమైనా మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నప్పుడు అవి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయండి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు యావరేజ్ ఏమవుతుంది, ఎయిదర్ మిడిల్ నెంబర్ ఆర్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, రైట్. సో లేదంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఏమవుతుంది, ఎన్ఏ అవుతుంది, రైట్. సో 1 to 130 వరకు అండి. సో లీస్ట్ ఆడ్ నెంబర్ ఈస్ 1, 3, 5 and so on. 130 is not odd number. So highest odd number is 129. 1 ki 130 ki madhyala, 1 nunchi 130 ki, 1 nunchi 130 ki madhyala enni odd numbers untayi, 1 nunchi 129 varaku andi, right? 1 nunchi 129 varaku average em avutundi, first plus last by 2, 1 plus 129 by 2, 130 by 2 that is 65, right? లేదంటే డైరెక్ట్ ఆన్సర్ అండి, 130 వరకు టోటల్ 65 ఆడ్ నెంబర్స్ ఉంటాయి, 65 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో 1 to 130 వరకు 65 ఆడ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి యావరేజ్ కూడా డైరెక్ట్గా 65 అవుతుంది. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఈస్ ఎన్, రైట్. నెక్స్ట్, హౌ మెనీ 75 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ దేర్, 75 డిజిట్స్ ఉన్నటువంటి పాజిటివ్ నెంబర్స్ ఎన్ ఉంటాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 38 ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండి, ఈ క్వశ్చన్ ఫర్ ఏపీ స్టూడెంట్స్. హౌ మెనీ 75 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ దేర్, 75 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ అండి. హౌ మెనీ 1 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ దేర్, 1 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అండి, 1 to 9 ఉంటాయి, రైట్. 1 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ వచ్చేసి 9 ఉంటాయి, 1 డిజిట్ పాజిటివ్ నెంబర్స్. దాన్ని ఏం రాసుకోవచ్చు, 9 × 10⁻¹, 10⁻¹ మీన్స్ 1 కదా. సో హౌ మెనీ 2 డిజిట్ పాజిటివ్ నెంబర్స్, 2 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి, 2 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ 10 to 99 వరకు అండి, 10 to 99 వరకు ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి, 99 - 9 = 90 ఉంటాయి, రైట్. 2 డిజిట్ పాజిటివ్ నెంబర్స్, 2 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ వచ్చేసి 90 ఉంటాయి, 90. సో 90 ఎలా రాసుకోవచ్చు, 9 × 10⁻¹, రైట్, 10⁻¹. హౌ మెనీ 3 డిజిట్ పాజిటివ్ నెంబర్స్, 3 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ ఏంటండి, 100 to 999 వరకు ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి, 900 ఉంటాయి, 999 - 99 900 ఉంటాయి. సో 3 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ వచ్చేసి 900 ఉంటాయండి, దట్ ఈస్ 9 × 100, 10² రైట్, 9 × 10² ఇప్పుడు చూడండి, 1 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ అంటే 9 × 10⁻¹, 1 - 1 = 0. 2 డిజిట్ పాజిటివ్ నెంబర్స్ అంటే 90, సో దట్ ఈస్ 9 × 10⁻¹, 9 × 10⁻²-1, 1 means 2 - 1, ఇక్కడ 1 - 1. ఇక్కడ చూడండి 9 × 3 డిజిట్ పాజిటివ్ నెంబర్స్, 9 × 10⁻², సో
9 into 10 power 3 minus 1. So, how many n digit positive numbers are there? How many n digit positive numbers are there? Ante direct ga 9 into 10 power n minus 1. How many n digit positive numbers are there? Means 9 into 10 power n minus 1. So, how many 75 digit positive numbers are there? That is 9 into 10 power 74. 10 power 74 is the answer. 9 into 10 power 74. Right? Next question number 39. In a class 60 children, 30% children can speak English. In a class total 60 children, 30% children can speak English only. 30% can speak English. 30% of 60 enta? 18. 18 children can speak English. Next, 20% Hindi and English. 20% Hindi and English. Total 60 children and 30% English. 20% Hindi and English. 20% means Hindi and English and 20%. 20% of 60 anta? 12. 12 can speak both Hindi and English. Next, and the rest of the children only Hindi. And the rest of the children can speak only Hindi. So total 60 and 18 ipr 12. 18 plus 12 30 ipr. So remaining rest of the children, remaining 30 children can speak only Hindi. So, my question is here. How many children can speak Hindi? Here only Hindi. Here only English. Here both Hindi and English. So, how many children can speak Hindi? So, Hindi matladagalige vallu ikkada 30 unnaru. Ikkada 12 unnarandi. 30 plus 12. That is 42 children. Now, question number 40. The quantity of water should be added to 3 liters of 10% solution of salt so that it becomes 5% salt solution. So 3 liters water lo 10% salt solution undantandi. 3 liters water lo 10% salt undi. Right? 3 liters water lo 10% salt undi. Right? So deeniki kontha water add chesthe salt percent anedi 5% avutundandi. Deeniki kontha pure water add chesthe salt percent 5% avutundi. So enta water add cheyali? 5% salt avvali ante enta water add cheyali? Adi question. So simple andi ilanti question vachinappudu ikkada 10% unna value ni 5% cheyali. So 2:1 ratio lo reduce chestunnam andi. 2:1 ratio lo reduce chestunnam. So, total quantity is the inverse. 1:2 ratio lo increase. Avutundi. So, 3 liters and 6 liters. Avutundi. So, what add chesamu? 3 liters add chesamu. Simple. Right? Simple. And 3 liters water lo 10% salt solution. Undi. That means 300 ml salt solution. Undi. 300 ml salt solution undi. So manaki second case vache sariki aa 300 ml anedi 5% kavali. 5% kavalante total quantity em avutundi. So 5% value 300 ml andi. 100% value em avutundi into 20. So 300 ml into 20, 6000 ml, that is 6 liters. So initial 3 liters undi, 3 liters add chesam, total 6 liters. Next question number 41. What is the rate of annual simple interest at which the sum of money would double itself in 25 years? 25 years lo sum of money double avutundanta simple interest ki. So rate of interest enta? For example, 100 undi anukondi. Principal 100 undi. 25 years lo
డబుల్ అవుతుంది, 200 అవుతుంది, 100 రూపీస్ 25 ఇయర్స్లో 200 అవుతుంది. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందండి, 100% ఇంక్రీజ్ అయింది. డబుల్ మీన్స్ 25 ఇయర్స్లో 100% ఇంక్రీజ్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 25 ఇయర్స్కి 100% అయింది. 1 ఇయర్కి 100/25 దట్ ఈస్ 4%. 100/25 దట్ ఈస్ 4%. వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 41 ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండి, 41 ఫర్ ఏపీ స్టూడెంట్స్. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ రూపీస్ 10,000 ఎట్ 14% ఫర్ యానం ఫర్ 2, 3/7 ఇయర్స్ వేర్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ ఇయర్లీ. ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14% ఫర్ యానం, టైం వచ్చేసి 2, 3/7 ఇయర్స్. టైమ్ ఈక్వల్ టు 2, 3/7 ఇయర్స్ అండి, రైట్? సో ఫర్ ఇయర్ 14% ఫర్ యానం అండి, 2 ఇయర్స్కి 14% బాగానే ఉంది. 3/7 ఇయర్స్కి ఏమవుతుంది, 1 ఇయర్కి 14%. 3/7 ఇయర్స్కి ఎంత పర్సెంట్ అవుతుంది, 3/7 × 14, 7 2 టైమ్స్ దట్ ఈస్ 6% అవుతుందండి. సో జనరల్గా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ట్రీ మెథడ్లో చేస్తాం కదా, ఎలా చేస్తాం, 10,000 ప్రిన్సిపల్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంప్లీట్గా లేదు, 3/7 ఆఫ్ ది ఇయర్, సో 6%. సో ఫస్ట్ ఇయర్కి 14%, సెకండ్ ఇయర్ కూడా 14%, థర్డ్ ఇయర్ మొత్తం లేదు, 3/7 ఆఫ్ ది ఇయర్ ఉంది కాబట్టి 6%. సో 14% ఆఫ్ 1,000, 1,400. 1% ఆఫ్ 1% ఆఫ్ 10,000 ఈజ్ 100, 14% ఆఫ్ 10,000 ఈజ్ 1,400. సో యాజ్ యూజువల్గా సెకండ్ ఇయర్ కూడా 1,400, థర్డ్ ఇయర్కి 6% కాబట్టి 600. సో ఇదేంటండి, సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎనఫ్ అయిపోయింది, బట్ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ పైన మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 1,400 పైన 14% ఎంత అండి, 14 × 14 = 196. ఈ ఇంట్రెస్ట్ పైన సెకండ్ ఇయర్కి 196 అయింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఎంత, 6% కదా, 6% ఆఫ్ 14, 6 × 14 = 84. నెక్స్ట్ ఈ 1,400కి 6% ఏమవుతుంది, 14 × 6 = 84. ఇప్పుడు చూడండి టోటల్ మనకేం కావాలి, క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి, రైట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్, టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 1,400 + 1,400, 2,800 + 600, 3,400 + 3,400. సో మళ్ళీ మనం 196 పైన కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా థర్డ్ ఇయర్కి, 6% ఆఫ్ 196. సో మనం అప్రాక్సిమేట్గా దీన్ని 200 అనుకుంటే 6% ఆఫ్ 200 ఎంత, 12. ఇప్పుడు చూడండి 1,400 + 1,400 + 600, సో 3,400 + 196, 3,596 + 84, 3,764 + 12, 3,776 is the answer. So total interest వచ్చేసి మనకు 3,776 టోటల్ ఇంట్రెస్ట్ అండి. 14, 14, 600, 196, 84 + 84 + 7, అప్రాక్సిమేట్లీ అండి, 12 కన్నా కొంచెం తక్కువ వస్తుంది వాల్యూ. సో మనకు కూడా అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి 3,776. యాక్చువల్గా వాల్యూ అయితే 3,775.9 అరౌండ్ వస్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. If 3 men and 5 boys can do as much as in 17 days, as 5 men and 3 boys can do in 15 days, compare the rate of working of a man and boy. 3 men and 5 boys can do in 70 days,
3 men plus 5 boys in 17 days. 3 men and 5 boys kalisi 17 days lo entaithe work chestaro ade work ni 5 men plus 3 boys 15 days lo chestaranta. 5 men plus 3 boys into 15, right? So man boy efficiency kavali, ratio of efficiency. So ikkada chudandi 17 5 ja 85, 85 boys ikkada 15 3 ja 45 boys. 85 boys ee 45 boys left side vaste em avutundi 40 boys. Ikkada chudandi 15 5 ja 75 men, left side 17 3 ja 51 men. So 75 minus ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 53 రైట్ సైడ్ తీసుకెళ్తే 75 మైనస్ 51 దట్ ఈస్ 24 మెన్. 6 4 టైమ్స్ సారీ 8 3 టైమ్స్ 8 5 టైమ్స్. సో మెన్ ఈస్ టు మెన్ బై బాయ్ ఈక్వల్ టు 5 బై 3. సో మెన్ ఈస్ టు బాయ్ ఎఫిషియన్సీ రేషియో 5 ఈస్ టు 3. మెన్ ఈస్ టు బాయ్ ఈక్వల్ టు 5 ఈస్ టు 3. సింపుల్ అండి, రెండు ఈక్వేషన్స్ రాసుకొని ఈక్వల్ చేస్తే డైరెక్ట్ రేషియో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 క్వశ్చన్ అండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ యర్ సమ్ ఫర్ 5 ఇయర్స్ ఈజ్ 1/4 ఆఫ్ ద సమ్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానమ్ ఇస్. 5 ఇయర్స్ కి 1/4 అవుతుంది అంటండి. సింపుల్ క్వశ్చన్, ప్రిన్సిపల్ 100 ఉంటే 5 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ 1/4 మీన్స్ 25 అవుతుందండి. 5 ఇయర్స్కి 25 అవుతుంది. దట్ మీన్స్ 5 ఇయర్స్కి 25% అవుతుంది. ప్రిన్సిపల్ 100 తీసుకుంటే సమ్ అనేది, ఇంట్రెస్ట్ అనేది 5 ఇయర్స్కి 1/4 ఆఫ్ ది సమ్ అవుతుంది. సో 1/4 ఆఫ్ ది సమ్ మీన్స్ 25. సో 100 తీసుకున్నాం కాబట్టి 25% అవుతుంది 5 ఇయర్స్కి. 1 ఇయర్కి ఏమవుతుంది? 5%. సింపుల్.